మైసెల్ఫ్ అశోక్ శ్రీ విఘ్నేష్ కార్తిక్ సినిమాస్ పేరు మీద మేము చేసినటువంటి చిత్రాంగద మూవీ ఫస్ట్ టైం మేము టోటల్గా 9 స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్లో 9 స్టేట్స్లో చేసి వచ్చిన సినిమా ఇది 90% ఆఫ్ ద ఫిల్మ్ అమెరికాలో ఉండటంతో మిమ్మల్ని మేము కొంచెం లేట్గా కలుసుకుంటున్నామని చెప్పాలి చిత్రాంగద అంజలి హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్గా చేసినటువంటి ఫిల్ము చిత్రాంగద హీరోయిన్ సెంట్రిక్గా చేసినటువంటి ఫిల్మ్ అంజలి గీతాంజలి తర్వాత చేసినటువంటి మెయిన్ లీడ్గా చేసినటువంటి మూవీ ఇస్ ఇట్ ఓకే సో ఈ మూవీ అంజలి దీపక్ సింధు తులాని అలాగే స్వాతి సాక్షి గులాటి వీళ్ళందరూ సప్తగిరి వీళ్ళందరూ మేము యుఎస్లో దాదాపు 40 రోజుల పాటు షూట్ చేసుకొని వచ్చాము ఇక్కడికి లైక్ ఎలా ఉంటుందంటే నవంబర్ డిసెంబర్ సీజన్ జనవరి సీజన్స్లో అమెరికా అంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ -14, -13 డిగ్రీస్ టెంపరేచర్స్లో చేశారు ఈ మూవీ అండ్ మోరోవర్ ఈ మూవీకి మొత్తం టెక్నీషియన్స్ అందరూ హాలీవుడ్ నుంచి పనిచేశారు లైక్ రోడిన్ అని జేమ్స్ క్వాన్ వీళ్ళు కెమెరామెన్స్గా చేశారు హాలీవుడ్ నుంచి ఇక్కడ మన ఇండియా పోర్షన్ మాత్రం బాలెడ్డి గారు చేస్తున్నారు అలాగే ఈవెన్ మేకప్ ఆర్టిస్ట్ నుంచి కూడా ఆర్ట్ డైరెక్టర్స్ మేకప్ ఆర్టిస్ట్ అందరూ కూడా యుఎస్ నుంచి వర్క్ చేశారు మనకి చాలామంది టెక్నీషియన్స్ హాలీవుడ్ నుంచి పనిచేసినటువంటి మూవీ అవుతుంది అండ్ చిన్న సినిమాల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేసిన సినిమా ఇదేనేమో ఈవెన్ రికీ మార్టిన్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ అనేటువంటి బెస్తేదా అని ఆవిడ ఆద్రే బెస్తేదా అని చెప్పిన ఆవిడ షీస్ ఫ్రమ్ యుఎస్ ఆవిడ కూడా మనకి టోటల్ మేకప్ చీఫ్గా చేశారు ఈ మూవీకి అక్కడ అంజలిని ఒక కొత్త లుక్లో చాలా కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మోస్ట్లీ టీజర్ మీకు కొద్దిసేపట్లో టీజర్ అది హ్యాండ్ ఓవర్ చేస్తాను అండ్ తాను కోసం అంటే ఈ క్యారెక్టర్ కోసం పాపం చాలా చాలా అంటే వేరే వేరే సినిమాలు కానీ రాశారు కాదు ఈ సినిమా కోసం దాదాపు 15 నుంచి 18 కేజీల దాకా తగ్గడం జరిగింది అంజలి అండ్ చాలా వర్కౌట్ చేసింది అండ్ కాస్ట్యూమ్స్ వైజ్ కానివ్వండి అన్నీ ఆ అమ్మాయి చాలా కేర్ తీసుకోవడంలో ఆ చలికి అంటే చాలా చిన్న డ్రెస్సులతో చేసింది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం గ్లామర్ రోల్ ఎంత చలిలో అంత ఒక లైక్ ఒక మగపిల్లాడు ఎంత కష్టపడతాడో అంతకంటే ఎక్కువ కష్టపడుతూ చేసింది అమ్మాయి అలాగే యాక్షన్ సీక్వెన్స్ అంతా సాల్మన్ రాజు గారు చేశారు 2 ఫైట్స్ అలాగే సాంగ్స్ స్వామినాథన్ సెల్వగణేషన్ గారు ఒక ఫస్ట్ టైం ఇండియాలో మొట్టమొదటిసారి లేదా సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి ఏమన్నా ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి వన్ సెకండ్ ఫైట్ సీక్వెన్స్ కానీ అలాగే ఇండియా లేదా ప్రపంచ సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమా ఇదేనే అవుతుందేమో నాకు పిల్ల జమీందారికి పనిచేసిన సెల్వగణేషన్ గారు వాళ్ళ అబ్బాయి స్వామినాథన్ సెల్వ స్వామినాథన్ ఇద్దరు కలిసి ఫస్ట్ టైం ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు ఎక్స్ట్రాడినరీ మంచి సాంగ్స్ ఇచ్చారు సాంగ్స్ కూడా షూటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది సినిమా మొత్తం పూర్తి చేసుకొని మోస్ట్లీ మేము నవంబర్లో ఆడియో డిసెంబర్లో రిలీజ్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం టీజర్ కూడా మీరు ఒకసారి చూసి ఎలా ఉందని మీ ఒపీనియన్ చెప్పి అలాగే ఆడియన్స్ దాకా రీచ్ చేయాలని అలాగే ఆడియన్స్ కూడా ఇది బాగా రిసీవ్ చేసుకుంటారని హోప్ఫుల్గా ఉన్నాం మేమందరం అండ్ శ్రీధర్ గారు ప్రొడక్షన్ సైడ్ ఆయన అంటే ఒక చిన్న ప్రొడ్యూసరు అమెరికా ఎఫర్ట్ చేయగలరా అని చెప్పని అంటే కనుక లేదండి సినిమా చేద్దాం మంచి సినిమా మంచి స్క్రిప్టు స్టేట్స్లో చేద్దామని చెప్పని ఆయన సపోర్ట్ చేసి సినిమాని గొప్పగా నిలబెట్టారు అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగా వచ్చింది సినిమా కాంప్రమైజ్ అనే మాట వాడను బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ ఈవెన్ టెక్నికల్లీ అట్ ద సేమ్ టైం విజువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే నేను పిల్ల జమీందార్ సుకుమారుడు తర్వాత చేసిన ఈ మూవీ కొంత గ్యాప్ అని అనుకోవాలి మధ్యలో నేను వేరే సినిమా కమిటీ ఆగి ఉండటం వల్ల ఈ సినిమా లేట్గా వస్తున్నాము బట్ సినిమా చాలా మంచి సినిమా అంటే కొత్త మీకు రెగ్యులర్గా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్లో ఉన్నటువంటి సినిమా ఇది హారర్ కామెడీ లేదా థ్రిల్లర్ ఇవన్నీ నేను పలకరించి దలుచుకోలేదు కానీ అండ్ యూ కెన్ డిసైడ్ దట్ ఫిల్మ్ ఏ జోనర్కి సంబంధించిన సినిమా అనేది మీరు చెప్తారు యా దట్స్ ఇట్ చూడండి మంచి సినిమా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గంగపట్నం శ్రీధర్ అండి ఇది నా 4th ఫిల్ము అశోక్ గారితో ఒక 2 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది ఆయన స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ నచ్చిన తర్వాత అంజలి గారు అయితే దీన్ని కరెక్ట్గా ఉంటుందని అంజలి గారికి స్టోరీ చెప్పాను అంజలి గారే చేయగలరు ఈ క్యారెక్టర్
డైరెక్టర్ గారే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా బాగా చేశారు. అమెరికాలో -4 డిగ్రీస్లో అమ్మాయి షూట్ చేసింది, చాలా కష్టపడింది. అమ్మాయి పెట్టిన ఎఫర్ట్ అంతా మీకు స్క్రీన్ మీద కనపడుద్ది. నవంబర్లో ఎండింగ్ అట్ట ఆడియో పెట్టుకుని డిసెంబర్లో కల్లా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఈ మధ్యకాలంలో ఈ జోనర్లో సినిమా రాలేదు, ఇది డిఫరెంట్ జోనర్లో తీశారు. థ్రిల్లర్ హర్రర్ అన్నీ కలిపి ఉంటాయి. సప్తగిరి కామెడీ హైలైట్ ఉంటుంది సినిమాకి. ఎక్కువ 80% ఇది యుఎస్ఏలో షూట్ చేసాం, తర్వాత ఇక్కడ మైసూరు, బెంగళూరు, హైదరాబాద్ అయల్లో షూట్ చేసాం. మ్యూజిక్ చాలా బాగుంది, సెల్వ గణేష్ గారు చాలా బాగా ఇచ్చారు. బాలరెడ్డి కెమెరా వర్క్ బాగుంటుంది, ప్రవీణ్ పుడి గారు ఎడిటింగ్, మిగతా అంతా హాలీవుడ్ టెక్నీషియన్లు అంతా పనిచేశారు. సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్నిటికీ మేము అన్ని సిద్ధమే చేసాం. స్టోరీ ఇంతవరకు ఈ బోస్టన్, కనెక్టికట్, లాంగ్ ఐలాండ్ అలాంటి దగ్గర ఇంతవరకు ఏ ఫిలిం, ఇండియన్ ఫిలిం షూట్ చేయలేదు. మనమే ఫస్ట్ టైం వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళి దగ్గర దగ్గర ఒక 40 డేస్ ఉన్నాం మేము అక్కడ. ఎక్స్ట్రీమ్ క్లైమేట్లో చేసాం అది. ఆ క్లైమేట్ అవసరమయ్యి ఆ టైంలో వెళ్ళాము. మంచి స్నోలో, స్నో పడుతుంది అప్పుడు, -4, -5లో ఉన్నప్పుడు చేసాము. అంజలి గారి కోఆపరేషన్ అసలు మర్చిపోలేదు. ఆ చల్లలో కూడా చాలా బట్టలు కూడా సరిగ్గా మోడర్న్ డ్రెస్సుల్లో వేసుకొని చేయటం చాలా కష్టం. అయినా కానీ ఆమె ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. మేమందరం కోట్లు వేసుకొని ఫుల్ కవర్ అయ్యి, బాడీ కవర్ వేసుకొని ఉంటే ఆమె మోడర్న్ డ్రెస్లో వచ్చేసింది. ఆమె చాలా థ్యాంక్స్. నేను ఈ మాటల్లో చెప్తే ఇదేదో ఎదురుగా మాట్లాడినట్టుంటుంది. నిజంగా నా టెంపరేచర్ చిన్న చిన్న మోడర్న్ డ్రెస్ వేసుకుని అమ్మాయి చాలా కష్టపడి చేసింది. చిత్రాంగద గీతాంజలి తర్వాత నాది ఇంకొక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్. ఈ మూవీ గీతాంజలి మూవీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది అడిగారు ఇంకొక హారర్ మూవీ అని. ఇది హారర్ మూవీ కాదు, ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ స్టాండర్డ్ మూవీ. ఇప్పుడు నేను రివీల్ చేయలేను కానీ ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని ఒక పాయింట్ అయితే మాత్రం ఈ మూవీలో ఉంటుంది. ఒక గీతాంజలి తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ మూవీస్కి వెళ్ళకూడదు అనే ఒక థాట్లోనే గీత చిత్రాంగద పిక్ చేసుకుంది. మూవీ చాలా బాగా వచ్చింది. అండ్ 75% మొత్తం యుఎస్లో షూట్ చేసిన మూవీ ఇది. అండ్ టెక్నీషియన్స్ అందరూ అక్కడి నుంచి యూజ్ చేశాము. క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది మూవీకి. అండ్ ఫస్ట్ టైం నా లుక్ వేరేగా ఉంటుంది మూవీలో. రెగ్యులర్గా ఇప్పటి వరకు చూసిన అంజలి కాకుండా వేరేగా ఉంటుంది. కంప్లీట్ వేరే డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారు. అండ్ డైరెక్టర్ అశోక్ స్క్రిప్ట్ చాలా బాగా నాకు నేరేట్ చేసినప్పుడు ఏం చెప్పారు. అండ్ సినిమా నేను ఇప్పుడు అవుట్పుట్ చూసినప్పుడు కూడా అంతకంటే బాగుంది. అండ్ మై ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ టెక్నీషియన్స్ అందరూ మూవీకి బాగా సెట్ అయ్యారు. అండ్ మూవీ కంప్లీషన్లో ఉంది, ఇంకొక 10 డేస్ వర్క్ చేస్తే మూవీ అయిపోతుంది. అండ్ సాంగ్స్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ ఇది టీజర్ ఊరికే మీకు చూపించడం కోసం అని. అండ్ థియేటర్కల్ ట్రైలర్ చాలా తొందరలోనే రాన్ చేస్తున్నారు. అండ్ వీఆర్ ప్లానింగ్ ద మూవీ రిలీజ్ యాజ్ సూన్ యాజ్ వీ క్యాన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. చెప్పు, కమ్ ఆన్ చెప్పి. ఐ లవ్ యు. అది అలా చెప్పాలి. Yes.